అతిథి దేవోభవ అని భావించేటటువంటి దేశం మనది. అట్లాంటిది అతిథులని ఆదరించేటటువంటి మనం, మొన్న ఈ మధ్యన స్పెయిన్ అమ్మాయి మీద అత్యాచారం ఒక దారుణం, అంటే మనలో వెధవలు చేసినటువంటి పని. ఇప్పుడు మరొకటి గుజరాత్లో జరిగినటువంటి దారుణం. గుజరాత్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులపై మోకదాడి జరిగింది. వసతి గృహంలో నమాజ్ చేస్తున్నారన్న కారణంతో లోపలికి ప్రవేశించిన దొండగులు విద్యార్థులపై హింసకు తెగబడ్డారు. వాళ్ళ ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 5 విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 2 నిందితులను అదుపులో తీసుకున్నట్టు ఆదివారం పోలీసులు ప్రకటించారు. 20-25 మంది దొండగులు శనివారం రాత్రి విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులు వసతిగృహంలోకి చొరబడ్డారు. హాస్టల్లో విద్యార్థులు నమాజ్ చేయకూడదని, మసీదులో చేసుకోవాలని సూచించారు. విషయం మీద విద్యార్థులు దొండగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ముదడంతో దొండగులు విద్యార్థులపై దాడులకు దిగారు, రాళ్లు విసిరారు. గాయపడిన విద్యార్థులు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. పరారీలో ఉన్న మిగతా దొండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెప్పారు. ఇక్కడ ఉన్మాదం అనేటువంటిది మితిమీరితే ప్రమాదం. హిందుత్వ ఎప్పుడూ కూడా ఇలాంటి దారుణాలు చేయమందు. అతి చేసినటువంటి వాళ్ళు, మనం హాస్టల్లో దేవుడు బొమ్మ పెట్టుకుని పూజ చేసుకోమా? ఈవెన్ వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా మన దాన్ని ఏమంటారు, పెట్టెలోనో సూట్ కేసులోనో దేవుడు బొమ్మ పెట్టుకోమా? జేబులో కూడా దేవుడు బొమ్మ పెట్టుకుంటాం. మన పద్ధతి మనది, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఎక్కడో కావాలని ఏ గుడిలో చేస్తే తప్పు, కానీ వాళ్ళ హాస్టల్ రూమ్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మనకేంటి ప్రాబ్లం? ఇలాంటి తప్పుడు పని చేసేటటువంటి వాళ్ళ వల్లనే దేశానికి పరువు పోయేది, తప్పు జరిగేది.